అధ్యయనం ద్వారానే మంచి జర్నలిస్టులుగా సమాజంలో గుర్తింపు పొందుతారని సీనియర్ జర్నలిస్టు సామాజిక విశ్లేషకులు ఎం ఖాన్ యజ్దాని అన్నారు. ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రకాశం జిల్లా శాఖ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన 77 ఏళ్ల ప్రజాస్వామ్యం ఫలవంతంలో మీడియా పాత్ర, జర్నలిస్టుల సమస్యలు అనే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డెమోక్రటిక్ ఫోరం ఒంగోలు డివిజన్ అధ్యక్షులు గద్దర శివాజీ అధ్యక్షత వహించారు. ముందుగా ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టం ఫోరం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నూకతోటి రవికుమార్ సదస్సు ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గతానికి ఇప్పటికీ పాత్రికేయ రంగంలో పెనుమార్పులు సంభవించాయని అన్నారు. కాపీ పేస్ట్ విధానం జర్నలిజానికి అలవాటు పడిన జర్నలిస్టులు వారి ఎదుగుదలకు ఇది ఏమాత్రం తోడ్పడదని అన్నారు. వార్తలు సామాజిక కోణంలో పరిశోధనాత్మకంగా రాసినప్పుడే వార్తకు ప్రాధాన్యత లభిస్తుందని, జర్నలిస్టులకు గౌరవం ఉంటుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ప్రసంగిస్తూ జర్నలిజంలో విలువలు తగ్గాయని, ప్రజల కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి యాజమాన్య స్వార్థాలకు పనిచేసే స్వార్థపూరిత జర్నలిజం పుట్టుకొచ్చిందని అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జర్నలిస్టులు మంచి మంచి వ్యాసాలు రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక కార్యదర్శి లంకా రాజు, వ్యవస్థాపక సహాధ్యక్షులు బొడ్డు సీను, డివిజనల్ కార్యదర్శి ఉప్ప అశోక్, ట్రెజరర్ పైన సురేంద్ర, కమిటీ సభ్యులు పాలపర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కందుకూరులో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తూ మరణించలో మాట్లాడి వచ్చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఏపీడీజీఎఫ్ ఆయుర్భావం గురించి మన మూర్త రవి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. దానికి ముందుగా శరత్ గారు ఒక చిన్న పాటని పాడవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకి ఫీజు రాయితే వాళ్ళని రకరకాల కార్యక్రమాలు చేసి ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు అసలు భారతదేశంలో వచ్చిన తర్వాత ఈరోజు మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం. ఈ మీడియా ఫ్రీడమ్ మూమెంట్ కాలం నుంచి నిజానికి స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా గొప్పది. ఈ దేశంలో ప్రతి సామాజిక ఉద్యమాన్ని నడపడంలో క్రియాశీల పాత్ర వహించింది మీడియానే. ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఎ ట్రేడ్. నౌ అనేది మనం అర్థం చేసుకోం. ఫ్రీడమ్ మూమెంట్ కాలం ముందు నుంచి ఈ దేశంలో మీడియా ఉంటే, ఫ్రీడమ్ మూమెంట్ని ఒక రకంగా అభివృద్ధి చేసింది మీడియానే. మహాత్మా గాంధీ ఒక జర్నలిస్ట్, తిలక్ ఒక జర్నలిస్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జర్నలిస్ట్. అంటే స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో మీడియా చాలా గొప్ప పాత్ర నిర్వర్తించింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం వచ్చిన తర్వాత ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలాగే మీడియా సంఘాలు కూడా ఏర్పడ్డాయి. నేను 84 ఎలక్ట్రానిక్ మీడియాలో చేసి తర్వాత ఫుల్ టైం జర్నలిస్ట్గా లేకున్నప్పటికీ కూడా నాకేం భయం లేదు కూడా. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా జర్నలిస్టుల పేరుతో జర్నలిస్ట్ సంఘాలు అనేటువంటి పెద్ద సమస్య కాదు. నీ చేతిలో విద్వత్తు ఉంటే నువ్వు ఎక్కడ
మీ రచనలకు. కనుక మీరందరూ డీజేఎఫ్లో భాగస్వామ్యం చేయడానికి డీజేఎఫ్ ఉన్నదని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నేనున్నానంటూ వస్తున్నటువంటి అక్క మేయర్ సుజాత అక్క, అట్లాగే సారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి గారికి, అట్లాగే ఇప్పటి వరకు రవి గారు జర్నలిజం అంటే నేను చదువుకున్న రోజుల్లో కానివ్వండి, స్వాతంత్రం వచ్చిన సమయంలో కానివ్వండి, తర్వాత మనకి 77 సంవత్సరాల్లో కూడా అనేక రకాలుగా, ఈరోజు మనం గాంధీ గారిని చూస్తున్నామంటే అది మీ దయే, జర్నలిస్టుల వల్లనే, ఫోటోగ్రాఫర్స్ వల్లనే. అలాగనే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగినాయో అవన్నీ వెలుగు తీసింది ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులే. మళ్ళీ దాని తర్వాత కాలంలో మన ప్రజాస్వామ్య సమరంగంలో, స్వాతంత్ర సమరంగంలో కూడా ఎన్ని రకాల ఇబ్బందులు అనుభవించారు ప్రజలు కానివ్వండి, నాయకులు కానీ, జాతీయ నాయకులు కానివ్వండి, అవన్నీ కూడా తెలియజేసింది, ఏం జరుగుతుందో తెలియజేసింది జర్నలిస్టులే. అంతేకాకుండా రకరకాల పత్రికల ద్వారా కానీ ప్రజలు ఉత్తేజ చేయడము, ప్రజలు ఐక్యమత్యం అనే భావన కల్పించడము, అలాగనే జాతీయ సమైక్యత అనే భావన కల్పించడం, ఇదన్నింటిలో కూడా కృతకృత్యులైంది జర్నలిస్టులే. మీరే ఇక చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నట్టు దశా దిశ నిర్దేశించేది కూడా మెయిన్గా జర్నలిస్టులే. రాసి ఇస్తే నేను కౌన్సిల్లో పెట్టి దానికి ఎక్కడ స్థలం ఉంటే కనుక మీరు చూసుకున్నట్లయితే చెందిన వాళ్ళగా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. మనం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల కాలంలో కూడాను మనం అనేక రంగాల్లో, అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నాం. ఈరోజు కూడా స్టిల్ యూఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఫ్యూ డిపార్ట్మెంట్స్, ఫ్యూ ఫీల్డ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఎదురైంది మొన్న. మాకు తెలిసిన మనిషి ఒక మనిషి కమిషనర్గా అపాయింట్ అయితే మా ఊరి నుంచి కొంతమంది వచ్చి అన్న నాకేమైనా జాబ్ ఇప్పచ్చు కదా, నాకేమైనా ఉద్యోగం ఇప్పించచ్చు కదా అని అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏం లేదు, ఏమైనా నార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఏం లేదు. సో అక్కడ మనం వెనకబడుతా ఉన్నాం, మన చదువు ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనదేంటి, మనం ఏ ఉద్యోగం మన అర్హులు అనేది కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను, మా సమాజవాద నుంచే మా ఊరు కొత్తపట్నం పల్లిపాలెం మీ అందరికీ తెలిసింది. నేను మీ అందరు చూస్తా ఉన్న పల్లిపాలెం చాలా గొప్పగా ఉంటుంది, మంచి ఇళ్ళు ఉన్నాయి, చాలా టూరిజంగా ఉంటుందని కూడా అంటూ ఉంటారు. కానీ మా నుంచి ఈ 77 సంవత్సరాల కాలంలో కూడాను మా నుంచి పెద్దగా పైకి వచ్చిన వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, సొసైటీలో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ పెద్దగా ఏం లేవు. ఆ రకంగా కొన్ని క్యాలిక్యులేషన్ చెప్పాలంటే మా నుంచి రాష్ట్ర మొత్తం మీద సివిల్ సర్వీస్లో ఉన్నారు కేవలం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు. ఐపీఎస్ ఆఫీసర్లు 0. అలా కాకుండా మన జిల్లాలో మా ఊరు నుంచి, మా కమ్యూనిటీ నుంచి, మా సమాజం వర్గం నుంచి వచ్చిన పెద్ద రాజకీయ పోస్ట్ ఏదో తెలుసా, సర్పంచ్ లేదా ఎంపీటీసీ, డెప్యూటీసీ. మా జిల్లా మొత్తం మీద డాక్టర్లు 3 నాతో కలిపి, ఆ 3 కూడాను పీజీ డాక్టర్ నేను ఒక్కనే. ఇది మనం సంతోషపడాలో బాధపడాలో ఒకసారి అర్థం కాకుండా ఉంటుంది. ఈ గ్యాప్స్ ఫిల్ చేయాల్సిన బాధ్యత కూడాను మీడియా రంగం మీద ఉందని చెప్పని నేను నా ఉద్దేశం నేను చెప్పాలనుకున్న ఉద్దేశం అనమాట. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను. కొంతమంది జడ్పీటీసీలో అవుతున్నారు, ఎంపీటీసీలో అవుతున్నారు, గ్రామ సర్పంచ్లో అవుతున్నాను అంటే చదువే. మరి ఇంత నేను ఎంఏ బీఈడి చిన్నప్పుడు నాకు తెలియదు. కానీ ఎస్సీలు కనుక సర్పంచ్ అయితే దేనికి ఉపయోగించుకుంటే వాళ్ళు ఆ పుస్తకం చదివి డైరీ అని నేను అమ్మానే నయామనువాదం అని ఒక పుస్తక క్రియాశీల పాత్ర న్యూస్ అన్నతో మనకి మన సెమినార్ ఉంది అన్న మాట్లాడతారు. తర్వాత దానికి ముందు మేయర్ గారు, డాక్టర్ గారు శ్రీనివాస్ని సత్కరించుకోవడం మన ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం గౌరవంగా భావిస్తూ ఉంది. ఫోటోగ్రాఫర్ తమ్ముడు ప్రసాద్ని సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ గారు ఉంటాడు, తమ్ముడిని సత్కరించాల్సిందిగా కోరుతాడు. కొంచెం గట్టిగా చప్పట్లు కొడతాను. అక్క
ఎవరన్నా గట్టిగా చెప్పండి కొట్టండి బాబు, మేయర్ గారు ఇప్పుడులాగా ఎంత బాధపడ్డారు. థ్యాంక్ యూ అమ్మా. వారి ఆర్టికల్స్ దయచేసి జర్నలిస్టులు మాత్రమే వారి ఆర్టికల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఉచితులుగా నాకు అర్థమైంది అంటే జర్నలిస్టులను సామాజికంగా వెనుకబడినటువంటి సమూహాలుగా చెందిన వారి సమావేశం అర్థం. భారతదేశంలో ఒక వాస్తవం ఏమిటంటే కులం ఒక వాస్తవం, మతం అనేది ఒక వాస్తవం. సామాజిక వాస్తవం అయినప్పుడు మీడియాలో కూడా దాని ప్రభావాలు ఉంటాయి. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు కొంచెం అణచివేత, కొంచెం అవమానాలు ఉంటాయి దాంట్లో. నేను కొంచెం అదృష్టవంతుని అనేక కారణాల వల్ల. అందువల్లనంటే నేను జర్నలిజం వచ్చినప్పుడు ఇంతగా సమాజం కులము మతము అనే దాని మీద విడిపోయి లేదు. ఇప్పుడు మరీ డే బై డే అలాగే పాడైపోయి. రెండవది నాకు ఉన్నటువంటి ఇంకో అదృష్టం ఏమనుకుంటానంటే, నేను కమ్యూనిస్ట్ పార్టీలో నుండి జర్నలిజానికి వచ్చిన వాడిని కాబట్టి నేను ఆ ఇబ్బంది నాకు రాలే. ఆ రోజుల్లో జర్నలిస్టులు చాలా ప్రముఖులుగా ఉన్నవాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్. ఏబీకే ప్రసాద్ గారే నన్ను జర్నలిస్ట్గా మారమన్నాడు. అంతకుముందు నేను ఫ్రీలాన్స్ అనుకుంటేవాడిని, నా మీద ఒక నింద కూడా ఉండేది. యూఆర్ హీజ్ ఎ లెసర్ జర్నలిస్ట్ అండ్ మోర్ ఎ సోషల్ యాక్టివిస్ట్. సోషల్ యాక్టివిస్ట్గా ఉండగానే నా ఆర్టికల్ రాసేవాడిని ఉదయం పత్రికకి. ఆ ఆర్టికల్ చదివి ఏబీకే ప్రసాద్, ఫుల్ కె రామచంద్రమూర్తి గారు ఇద్దరు కూడా ఫుల్ టైమర్గా వచ్చేవా వేరే ఫీల్డ్లో ఏముంటావు అని చెప్పి చెప్పేవారు. చెప్తే వచ్చేసాను అంట, తక్కువ వచ్చేదనుకోవచ్చు. 4000 రూపాయలు పని సంపాదిస్తున్న రోజుల్లో 1000 రూపాయలు 1200 రూపాయలు వచ్చారు జర్నలిస్ట్గా. దాని మీద ప్రేమతో వచ్చాను. అంచేత నాకు అంత హ్యూమిలేషన్ మీరు చెప్పినటువంటి ఇలాంటి హ్యూమిలేషన్ నేను చూడలే. నేను ముస్లిం అయినప్పటికీ కూడా ఆ ఇబ్బంది నాకు రాలేదు. మొదటి అప్పటికే నేను పాపులర్ రైటర్, నేను ఇందాక చెప్పినటువంటి జూలియస్ ఫిజిక్ పుస్తకాన్ని నేను 1981లో రాశాను. నేను హోల్డ్ వర్కింగ్ జర్నలిస్ట్ 1988లో, అప్పటికి నా బుక్ బాగా పాపులర్ అయ్యింది. ఆ ఇబ్బంది కూడా రాల. రెండవది జర్నలిస్ట్ అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, ఫ్రెంచ్ రెవల్యూషన్ నుండి జర్నలిజం పుట్టింది. ఇవాళ ఉన్న ఆధునిక జర్నలిజం అంతా కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ పుట్టింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ 18వ శతాబ్దం చివరిలో జరిగింది. 1799 మధ్యకాలంలో జరిగింది. అప్పుడే మొదటిసారిగా స్వేచ్ఛ, సమానత్వము, సోదరభావం అనే మాటలు, మూడు మాటలు బయటకు వచ్చింది. ఆ మూడు నినాదాలే, ఆ మూడు ఆదర్శాలే భారత రాజ్యాంగంలో పీఠికగా మారి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే మాటలు ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అంటే, అంతకుముందు రాజులు మాత్రమే మాట్లాడేవారు, వాళ్ళ అభిప్రాయం మాత్రమే ప్రజలకు అందే, ప్రజలంటే చదువుకున్నటువంటి వాళ్ళకి అందే. దాన్ని గెజిట్ అని పత్రికలు కావు, ఆ రోజుల పత్రికలు లేవు, గెజిట్ అనేవారు. గవర్నమెంట్ ఏం చెప్పాలని ముందు చెప్పేది. ఇండియాలో కూడా బ్రిటిష్ కొత్తగా వచ్చినప్పుడు ఇంగ్లీష్ నేర్పారు మనకి. చాలామంది అప్పుడప్పుడు గొప్పగా చెప్తుంటారు ఇంగ్లీష్లో ఉండే ఆ రోజుల పాఠాలు. ఏం కాదు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతాడు కాబట్టి దొర, మనకు కూడా ఇంగ్లీష్ వస్తే మాట్లాడగలడు కాబట్టి మనతోటి మనకు కూడా